మహి గేమింగ్ జోన్, తెలుగు గేమింగ్ జోన్ అండ్ బోయా బాయ్స్. గైస్ వీడియో మీకు నచ్చకపోతే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను వీడియో అనేది డిలీట్ చేసేస్తాను. కాపీరైట్ స్ట్రైక్ వేయండి గైస్, వేయకండి గైస్. చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, అలాంటి చిన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబర్స్ హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను మీ అందరి కోసం చేస్తాము వీడియోస్, ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ గైస్. మనందరికీ మహిక్ గేమ్ జోన్ అండ్ తెలుగు గేమింగ్ జోన్ అండ్ బోయాబాస్ అందరి గుడ్స్. బట్ అందరికన్నా మహిక్ గేమింగ్ జోనే ఎందుకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారో చెప్తాను గాయస్ ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు గేమింగ్ జోన్ అనే అన్నకే మాత్రమే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండేది. తర్వాత ఎందుకంటే గాయస్ మహి గేమింగ్ జోన్ అనేది లైవ్ స్ట్రీమ్స్ పెట్టకుండా జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అందరికన్నా ముందు వచ్చేసాడు గాయస్. అంటే ప్రతి ఒక్క వీడియో అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అండ్ ప్రతి ఒక్క వీడియోనే హిట్ అయింది. 26K, 30K, 40K. మహి గేమింగ్ జోన్, తెలుగు గేమింగ్ జోన్, బోయా బాయ్స్ ఈ ముగ్గురు ఇద్దరికన్నా మహి గేమింగ్ జోన్ చాలా తక్కువ సబ్స్క్రైబర్స్తో ఉండే గాయస్. ఫస్ట్ తెలుగు గేమింగ్ జోన్కి చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండే, ఆ తర్వాత బోయా బాయ్స్ అనేది అనుకోకుండా బోయా బాయ్స్ కూడా తెలుగు గేమింగ్ జోన్ని దాటేసి సబ్స్క్రైబర్స్లో ఫస్ట్ ఉండే. ఆ తర్వాత మహి గేమింగ్ జోన్కి ఒక టూ త్రీ వీడియోస్ అనేది గట్టిగా హిట్ అయ్యాయి. ఆ తర్వాత డైలీ ఒక వీడియో, 2-3 వీడియోస్ ఇన్ఫర్మేషన్, మన ఫ్రీ ఫైర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు గాయస్. అందుకు మహి గేమింగ్ జోన్, తెలుగు గేమింగ్ జోన్ బోయ్ బాయ్స్ కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్తో ముందున్నాడు. అంటే గాయస్ ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల, అంటే ఫ్రీ ఫైర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మనం సబ్స్క్రైబర్స్ని పెంచుకోగలమని అర్థమవుతుంది. గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గాయస్. మా నాలాంటి చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, నేను సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.